ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా దేయంలో ఉన్నావు తెలుసా? ఇప్పుడు అంజలిక కూడా కరెక్ట్ గా నమ్మేస్తుంది చూడు. రోజు పొద్దున్నే లేస్తావా? లేస్తాను లేస్తాను. బుద్ధిగా పాలు తాగుతావా? తాగుతాను తాగుతాను. కరెక్ట్ టైం కి స్కూల్ కి వెళ్తావా? ప్రామిస్ గా వెళ్తాను. బాగా చదువుకోవాలి. చదువుకుంటావా? అక్కర్లేదులే, నువ్వు బాగానే చదువుతావు, క్లాస్ ఫస్ట్ కదా. అమ్మా నువ్వా? నేనే అని ఎలా కనిపెట్టావు? నేను క్లాస్ ఫస్ట్ అని మా అమ్మకి తెలుసు, దయ్యానికి ఎలా తెలుసు? దొంగ. లేచావా? అయినా నేనే తప్పు చేశాను. బాగా చదువుకోమని నీకు చెప్పకుండా ఉండాల్సింది. ఇంకాస్తను కంగారు పడేదానివి. అమ్మా నువ్వు దయ్యంలా నటించి భయపెడుతుంటే నేను కూడా భయపడినట్టు నటించాను తెలుసా? ఎందుకో చెప్పనా? ఎందుకు? నువ్వు దయ్యం వేషం వేసినా కూడా అమ్మలాగే కనిపిస్తావు. అందుకు నువ్వు వేషం కాదమ్మా, నువ్వు నిజంగా చనిపోయి దయ్యమైనా కూడా మా అమ్మ ఎప్పటికీ మా అమ్మే. నువ్వు చనిపోయి దయ్యమైనా సరే నువ్వు మా అమ్మవే అని చెప్పిన అంజలి ఇవాళ ఇంకొక అమ్మని తీసుకొచ్చి తనే మా అమ్మని అంటుంటే నేనెలా భరించగలను? ఆ పిల్లని ఎలా మర్చిపోగలను? సరే మీరు బయలుదేరండి, స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి బ్రష్ చేసుకోండి. సీత ముగ్గులు కూడా వేస్తోంది, అంటే ఇంటి బాధ్యత పంచుకుంటుందా? చివరికి నా ఊహే నిజమైంది. సీత మంచి మనిషి అయి ఉండాలి, ఏదో నటిస్తోంది అనుకున్నాను, అదే నిజమైంది. సీత థ్యాంక్స్. సీత చక్కగా ముచ్చేలాంటి ముగ్గు వేస్తున్నావు, వేసి నేను లోపలికి వెళ్ళి వంట పని చూసుకుంటాను. పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది. హలో, ఒక్క నిమిషం. మేడం, మొత్తం ముగ్గు వేయటానికి నాకేమైనా పని పాట లేదనుకుంటున్నారా? మా వాటాకు సంబంధించిన ముగ్గు నేను వేసుకుంటున్నాను, మిగిలిన సగం మీ వాటకు సంబంధించి మీరే వేసుకోండి. మీ వాట మా వాట ఏంటి సీత? ఉన్నది ఒకటే ఇల్లు, ఒకే ఇంట్లో ఉంటున్నాం. బయట జనం దృష్టిలో మాత్రమే మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఇది ఇల్లు. కానీ మన దృష్టిలో మీ ఇల్లు వేరు, మా ఇల్లు వేరు, మీ వాట వేరు, మా వాట వేరు. నేనిప్పుడు పూర్తి ముగ్గు వేయడం లేదు, సరిగ్గా సగం ముగ్గు అంతే, మిగతా సగం మీ వంతు. హాల్లో సగం సగం అంటున్నారు, నేను కాని మా అత్తయ్య గారు గాని మీ సగం మా సగం అని ఇల్లంతా జల్లుతున్నాం, బూచు దులుపుతున్నాం. అంటే
మా వాటా వరకు మాత్రమే చేసుకునేది మాకు తెలీదా? మీరేం చేస్తున్నారనేది మాకు అనవసరం. నేనేం చేయబోతున్నానో, ఏం చేస్తున్నానో అదే ముఖ్యం. అపార్ట్మెంట్లో 50 ఇల్లుంటే మీరెళ్ళి ఎదురు ఫ్లాట్ ఊడుస్తారా? లేదు కదా, ఇది కూడా అంతే. మీ ఇష్టం అయితే చెయ్యి, లేదంటే మీ ఇష్టం. నేను మాత్రం దాన్ని పూర్తి చేయట్లేదు. ఏంటమ్మా తెగ నీలుగుతున్నావు? బొగ్గు సగం వేసి సగం వేయకపోవడం ఏమిటి? ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా చూడలేదు. నీ దగ్గరే కొత్తగా చూస్తున్నాను. వెయ్యాలనుకుంటే పూర్తిగా వెయ్యి, లేదంటే పూర్తిగా మానేయి. ఇదేం బుద్ధి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చూడండి, మీరు ఏది నిర్ణయిస్తే దానికి తలూపి ఫాలో అవటానికి నేను మీ ఇంటి పని మనిషిని కాదు. ఇక్కడ గీతకి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నేను అంజలి తల్లిని. నా పద్ధతి నాకుంటుంది. సీత తన పని ఇంకొకరిని చెయ్యనివ్వదు, వేరే వాళ్ళ పని తను చెయ్యదు. ఇన్నాళ్ళకి గీతకి కరెక్ట్ అయిన మొగుడు దొరికింది. ఇప్పుడు కదా ఆట రసవత్తరంగా మారింది. నా సగం పూర్తయింది, మిగతా సగం మీరెలా వేసుకుంటారో మీ ఇష్టం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మా వాటా వైపు నీ కాళ్ళు పడ్డాయో, కాళ్ళు విరిచేస్తా. ఏమనుకుంటున్నావో? అమ్మమ్మ, మనం ఎన్ని అన్నా ఆవిడ చేసేది చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత అరిచినా ప్రయోజనం లేదు. జరిగిన తప్పుని సరిదిద్దడమే మనం చేయగలిగినది. అయినా సీత చెప్పింది కరెక్టే కదా, విడిపోయాక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆవిడ పని ఆవిడ చేసుకుంది, మన పని మనం చేసుకుందాం. పూర్ణిమ, మంచి పని అయిందిలే. మన తరపున ఆ ముగ్గు కొంచెం పూర్తి చేయవా? నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, వాళ్ళకి టిఫిన్లు కూడా చేయాలి. టైం అస్సలు లేదు. ఏంటి ఇంత కష్టమైన పని? నాకు అప్పచెప్తే నేనేం చేయాలి? ముగ్గు వేయటం ఆడపిల్లకి కష్టం ఏమిటే? మీకు 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి అన్ని ఈజీగానే కనిపిస్తాయి, కానీ నాకు అలా కాదు. నాకు ఆ ముగ్గును చూస్తుంటే సుడోకో పజిల్ని చూసినంత కంగారుగా ఉంది. గీత, ఆ ముగ్గేదో నువ్వే పూర్తి చేసి వెళ్ళొచ్చు కదా. నాకొకరు మొదలు పెట్టిన పని పూర్తి చేయడం ఇష్టం ఉండదు. ఏది సగంలో వదలను, సగం నుండి పూర్తి చేయను. అది ముగ్గు గాని మరొకటి ఏదైనా గాని. చూడు, ఇటు సైడ్ ముగ్గు ఎలాగో ఉంది కదా, అది చూసి నువ్వు అటు పక్క వేయి. ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో. గీత, ఇదెక్కడ గోళ? కొట్టుకుంది వాళ్ళిద్దరూ శిక్ష నాక? నా వల్ల కాదు, ఈ ముగ్గులు గిగ్గులు నేను వేయలేను. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఆ సీత సగంలో వదిలేసిన ముగ్గు నీకు మంచి శాస్త జరిగేలా చేసిందే. వెయ్యి వెయ్యి, మిగిలిన ముగ్గు పూర్తి చెయ్యి. తల్లి ఇన్ని వంకర్లు తిరిగింది, ఏదో నక్షత్రమో చందమామో వేయచ్చుగా. ఏదో గోలా, చూస్తుంటేనే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఇంక దీన్ని ఎలా వేయగలను? పూర్ణిమ, త్వరగా ముగ్గు ముగించేసి దాన్ని ఒక ఫోటో తీసుకురా. ఏంటి, ఫోటో తీసుకురావాలా? అంటే నేను ముగ్గేసి ఫోటో తీసుకెళ్తే తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటుందా? అయినా గీతకి అంత నాలెడ్జ్ లేదు కదా. అయినా ఫోటో ఎందుకు తీసుకురమ్మంటుంది? నేను ముగ్గేశానో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానిక క్రాస్ చెకింగ్ చేస్తున్నావా గీత? ఏంటిది ఈ ముగ్గు నువ్వే వేసావా? అయ్య బాబోయ్,
నిజం చెప్పు, ఈ ముగ్గు నువ్వే వేసావా? ఏంటా వెటకారావు, నేనే వేశాను. నువ్వు ముగ్గింత అందంగా వేస్తావని కల్లో కూడా అనుకోలేదు తెలుసా? నేను నీ నుండి ఇంత టాలెంట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా చూడు, రేపటి నుంచి నువ్వే ముగ్గేసేయి సరేనా?